నమస్తే అండి. ఈరోజు నేను టిఫిన్ సెంటర్స్లో మనకు హోటల్స్లో అమ్ముతారు కదా జింజర్ చట్నీ, అల్లం చట్నీ, దోశల్లోకి, ఇడ్లీలోకి, మన పెసరట్లోకి చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేను. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 10 స్మాల్ స్మాల్ పీసెస్ జింజర్ వేసుకుని అలాగే మీ కారానికి తగ్గట్టు రెడ్ మిర్చి వేసుకోండి. నేను 5 వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 టీ స్పూన్ మినప్పప్పు అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ అంటే మన ధనియాలు వేసి వీటిని కూడా మనం వేయించుకుందాము. ఒక చిన్న ఆనియన్ పీసెస్ ఇలా కట్ చేసుకుని వేసి ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకుందాము. ఇప్పుడు నేను ఒక 2 to 3 స్ట్రింగ్స్ ఆఫ్ కరివేపాకు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అండి ఇది మన చనా దాలియా అంటే మన పుట్నాల పప్పు, ఇది కూడా వేసి అన్ని బాగా రోస్ట్ చేద్దాము. ఇప్పుడు బాగానే రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన చిన్న టమాటో పీసెస్ చేసి వేద్దాము. అలాగే 1½ కప్ అంత వాటర్ వేసుకుని అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకుని దాన్నంతా కూడా మనం మగ్గిద్దాము. ఇప్పుడంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది చూడండి. ఇలా మనం టమాటో మీద ప్రెస్ చేసి చూస్తే స్పూన్తో అర్థమైపోతుంది బాగా ఉడికిపోయిందని. ఇప్పుడు ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకుని ఇవన్నీ మనము గ్రైండ్ చేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకి చట్నీ అంతా. దీనిలోకి మనకి రుచి తగ్గంత సాల్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసి ఇంకోసారి గ్రైండ్ చేసి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అచ్చం మనకు టిఫిన్ సెంటర్లో హోటల్స్లో దొరికే మన జింజర్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఏ టిఫిన్లో కన్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇది ట్రై చేసి మీ దోశలోకి, ఇడ్లీలోకి ఇది వేసుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్.